ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు, భక్తులకు సౌకర్యాల కల్పనపై అధికారులకు ఆదేశం. ఈ నెల 27న కన్యాకుమారి ఆలయ ప్రారంభోత్సవం, ఆగమోక్తంగా మహాసంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి. వేద పారాయణంతో పులకించిన తిరుమాడ వీధులు, వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో ఘనంగా ధనుర్మాసోత్సవం. సాల గ్రామాలు సాక్షాత్తు శ్రీహరి స్వరూపాలు, పుణ్య ఫలాలను ప్రసాదించే శిలా విశేషాలు, ప్రత్యేక కథనం. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ పాలక మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఆయన అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. భక్తులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుమాడ వీధులు వేద పారాయణంతో పులకించాయి. విష్ణు సహస్రనామం, వివిధ సూక్తాల పారాయణంతో తిరుమల మెరిసింది. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానముల వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో సుమారు 750 మంది పండితులు, విద్యార్థులు కలిసి వేద పారాయణం చేశారు. ఏటా వేద విజ్ఞానపీఠంలో ధనుర్మాసాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసంలో వచ్చే చివరి శుక్రవారాన తిరుమలేశుని నిజపాదాలను దర్శించుకున్నాక లోకక్షేమాన్ని కాంక్షిస్తూ మాడవీధుల్లో వేద పారాయణం చేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ధనుర్మాసం 27వ రోజైన శుక్రవారం నాడు గోదాదేవి స్వామివారిని, గోవిందాన్ని పిలిచిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ మాడవీధుల్లో సాగిన వేద పారాయణం భక్తి చైతన్యాన్ని కలిగించింది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈ నెల 27న మహాకుంభాభిషేకంతో స్వామివారి ఆలయ ప్రారంభానికి టీటీడీ ఆగమ పండితులు సుముహూర్తం నిర్ణయించారు. త్రివేణి సంగమంగా భాసిల్లే కన్యాకుమారిలో సముద్ర తీరం చెంత ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే ఈ ఆలయ నిర్మాణం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆలయ మహాకుంభాభిషేక ఏర్పాట్లను టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీకృష్ణ ఇటీవల పరిశీలించారు. ఆలయ మహాకుంభాభిషేక ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్ పెరుమాళ్ కోయిల్ కన్యాకుమారి కన్స్ట్రక్షన్ ఎలా ముడిచిట్టి 27th మహాకుంభాభిషేకత్కు రెడీ ఆయిండ్రికే ఇది இந்த సందర్భమా எல்லா அரேஞ்ச்மெண்ட்ஸும் ரிவ்யூ பண்ணிட்டு இங்கே லோக்கல் சீனியர் ஆஃபீஸர்ஸ் கூட கலெக்டர் அண்ட் எஸ்பியோட டிஸ்கஸ் பண்ணிட்டு எல்லா அரேஞ்ச்மெண்ட்ஸும் ஸ்மூத்தாக நடக்கணும். அந்த ரிச்சுவல்ஸ் 22ஆம் தேதி ஆரம்பமாயிட்டு 27ஆம் தேதி மகாகும்பாபிஷேகத்தோடு முடியும். அந்த மகாகும்பாபிஷேகத்தை அன்னைக்கு மட்டும் 12:30 மணிலேருந்து தர்ம தரிசனம் ஆரம்பமாகும். எல்லாரும் எல்லா டிவோட்டிஸ் கூட வந்து டிசிப்ளைண்டாக வந்து பெருமாளைய தரிசனம் பண்ணிக்கணும். எல்லாருக்கும் பெருமாளோட பிளெஸிங்ஸ் இருக்கணும் அப்படின்னு வேண்டுகொள்கிறேன். நமோ வெங்கடேஷ். తిరుమల శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు మరిన్ని మెరుగైన సేవలను అందించడానికి అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ది పనులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశేష పర్వదినాలైన రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, గరుడ సేవలకు శాశ్వత ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. 23 కోట్ల రూపాయలతో నారాయణగిరి ఉద్యానవనంలో క్యూ లైన్ల నిర్మాణం, 10 కోట్ల రూపాయలతో ఆళ్వార ట్యాంక్ అతిథి భవనం నుంచి ఎంబీసీ కూడలి వరకు రోడ్డు విస్తరణ తదితర పనులు వేగిరం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులకు ఆదేశించారు. విశేష పర్వదినాల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లు ఒక ఎత్తే అయితే శాశ్వత ప్రాతిపదికన
ఎప్పటికీ కూడా తిరుమలలో అవసరమయ్యేటటువంటి పనులు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మూడో ఫేజ్ యొక్క రింగ్ రోడ్లో ఇంకా చేపట్టవలసిన పనులు, వాటికి సంబంధించినటువంటి పని వేగాన్ని, వాటి గురించి సమీక్షించుకోవడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే పనులు మొదలు పెట్టబడే సుమారుగా 23 కోట్ల రూపాయలతో మనకు పనులు మొదలు పెట్టబడే ఈ యొక్క క్యూ లైన్ నూతనంగా నారాయణగిరి ఉద్యానవనంలో నిర్మించబోతున్నటువంటి పని, అదేవిధంగా 10 కోట్ల రూపాయలతో అది కూడా త్వరలోనే మొదలు పెట్టబోతాము. కాంట్రాక్టు అయిపోయింది, టెండర్ అయినది, కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయింది, బోర్డు ఒక ఆమోదం కూడా పొందడం జరిగింది. త్వరలోనే రోడ్డు విస్తరణ కూడా మనకు ఎంబీసీ నుంచి మనకు ఆ యొక్క ఏటీఆర్హెచ్ ఆల్వార్ ట్యాంక్ రెస్ట్ హౌస్ నుంచి ఇక్కడ వరకు ఎంబీసీ సర్కిల్ వరకు కూడా మనకు రోడ్డు విస్తరణ, ఇది నారాయణగిరి ఉద్యానవనంలో వేస్తున్నటువంటి లైన్లు కలగలిపినటువంటి వర్క్. అది రెండు వేరువేరు పనులైనా కూడా కలిసి చేసేటువంటి పని, అది కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనకు బోర్డు ఈ మధ్యనే సుమారుగా 70 కోట్లకు పైబడి ఖర్చుతో నిర్మించ తలబెట్టిన 5వ లెగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ PAC 5 అన్నది కూడా, దాని గురించి కూడా ఇప్పుడు మనము టెండర్లు పిలిచి త్వరలోనే దాని గురించి కూడా పూర్తి చేస్తాము. శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్నటువంటి వ్యవహారాలు కాబట్టి ఎప్పటికీ కూడా కాలమాన పరిస్థితుల్లో ఎన్ని మారుతున్నా ఆల్వార్ ట్యాంక్ యొక్క లైన్ ఏ విధంగా ఉపయోగపడుతున్నదో, అదేవిధంగా మనం చేపడుతున్నటువంటి పని పరిస్థితుల ప్రభావం ఎలా మారినా కూడా ఎప్పటికీ ఉపయోగపడే విధంగా ఉన్న విషయాలనే మనము పెద్ద ఎత్తున తిరుమలలో చేపడుతూ ఉన్నాము. శ్రీ మహావిష్ణువు స్వరూపం సాలగ్రామం తిరుమల క్షేత్రంతో పాటు దేశంలోని ఎన్నో ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో సాలగ్రామాలు వెంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నాయి. పరమ పవిత్రతను సంతరించుకున్న ఈ సాలగ్రామాలు నేపాల్లోని గండకీ నదిలో మాత్రమే విరివిగా లభిస్తుండటం విశేషం. ఎంతో పురాతన కాలం నుంచి పూజలు అందుకుంటున్న సాలగ్రామాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. సాలగ్రామాలు సాక్షాత్తు దైవ స్వరూపాలు, ఎనలేని పుణ్యం ప్రసాదించే దేవదేవుల ప్రతిరూపాలు, భక్త కోటికి శ్రీ మహావిష్ణువు ఆశీర్వచనాలు. అందుకే సాలగ్రామాలు సనాతన హైందవ సంప్రదాయంలో ఎనలేని విశిష్టతను సంతరించుకున్నాయి. సాలగ్రామాలను పరమ పవిత్రంగా భక్త కోటి పూజిస్తుంది. సాలగ్రామాలను దర్శించిన, అర్చించిన, ఆరాధించిన జన్మ జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. సాలగ్రామ దర్శనం సాక్షాత్తు దైవ దర్శనంతో సమానం. కలియుగంలో ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు పలు హైందవ క్షేత్రాల్లో సాలగ్రామాలు విశేష పూజలు అందుకుంటున్నాయి. సాలగ్రామాలను సుదర్శన రూపంగా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి. పుణ్య భారతావనులు పురాతన కాలం నుంచే సాలగ్రామాలు పూజలు అభిషేకాలు అందుకుంటున్నాయి. సాలగ్రామాల్లో చక్రం, పద్మం వంటి చిహ్నాలు కనిపిస్తాయి. నేపాల్ ముక్తినాథ్ సమీపంలోని గండకీ నదిలో ఈ సాలగ్రామాలు విరివిగా లభిస్తాయి. హిమాలయ పర్వత శిఖరాల నుంచి గండకీ నదిలోకి నీరు ప్రవహిస్తుంది. గండకీ నదిలోని చేపలు శీతాకాలంలో శిలారూపాల్లోకి ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటాయట. ఇలాంటి మత్స్యాలు ఆలి అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. కొంతకాలం పాటు శిలలో ఆవాసం ఉన్న ఆ మత్స్యం తరువాత శిలారూపాన్ని వదిలివేస్తుంది. ఆ కారణంగా చేప ఆవాసమున్న శిలలో చక్రం, పద్మం వంటి గుర్తులు ఏర్పడతాయి. పూర్వం ఆపస్తంభుడు అనే మహర్షి సాలగ్రామాలకు పూజలు అభిషేకాలు నిర్వహించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. అంటే ఎంతో పురాతన కాలం నుండే సాలగ్రామాలు దైవ స్వరూపాలుగా పూజలందుకుంటున్నాయనడానికి ఆపస్తంభుడి ఆరాధనలు సాక్షిభూతాలుగా నిలుస్తాయి. ఇక సాలగ్రామం ఉన్న ఆలయమైన, నివాసమైన పుణ్యక్షేత్రంతో సమానంగా విలసిల్లుతూ ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలగ్రామాలకు పూజలు అభిషేకాలు నిత్య కృత్యంగా సాగుతూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వరుని మూలమూర్తి సాక్షాత్తు దివ్య సాలగ్రామమూర్తిగా భగవద్ రామానుజాచార్యులు, వ్యాసతీర్థుల వారు అభివర్ణించి పూజలు చేశారు. 7 కొండల స్వామి నిలవైన తిరుమల క్షేత్రమే ఓ సాలగ్రామం.
వాగ్గేయకారుడైన అన్నమయ్యతో హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమల దివ్యక్షేత్రాన్ని సాలగ్రామమని అభివర్ణించారు. అందుకే భగవద్ రామానుజాచార్యులు మోకాళ్లతో మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకుని ఆ దేవదేవుడి అనుగ్రహాన్ని పొందారు. శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులతో పాటు ప్రత్యేకంగా 4 పెద్ద సాలగ్రామాలు కొలువుదిరి ఉన్నాయి. మరికొన్ని చిన్న సాలగ్రామాలు సైతం తిరుమలలో నిత్యాభిషేకాలతో భాసిల్లుతున్నాయి. శ్రీవారి మూలమూర్తి పాదాల చెంత వెండి పాత్రల్లో ఉన్న ఈ సాలగ్రామాలకు నిత్యం భోగ శ్రీనివాసమూర్తితో పాటు అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ తరువాత సాలగ్రామాలకు పుష్పార్చన నివేదన సమర్పిస్తారు. శ్రీవారి మూలమూర్తికి భుజాల నుండి పాదాల దాకా పొడవాటి సాలగ్రామాల హారాన్ని అలంకరిస్తారు. దీంతో శ్రీవారిని దర్శించే భక్త కోటి అదే సమయంలో సాలగ్రామాల దర్శనంతో పునీతమవుతోంది. పూర్వం వ్యాసతీర్థుల వారు స్వామివారికి ఒక సాలగ్రామ హారాన్ని సమర్పించారట. స్ఫటికంతో స్వచ్ఛంగా పారదర్శకంగా అలరించే సాలగ్రామాల్లో వైకుంఠపతిని సేవించి భక్తులు పునీతులవ్వాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురంలోని రాఘవేంద్ర స్వామివారి మఠంలో విశేష అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారి మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, చక్కెరతో పాటు వివిధ ఫలరసాలతో అభిషేకించారు. తరువాత స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో మూల బృందావనాన్ని చక్కగా అలంకరించి మంగళహారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. కావలిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి విశేష పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారికి పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని రంగనాథస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని జరుగుతున్న సుదర్శన హోమం పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని నిర్వహించారు. చివరి రోజున పవిత్ర ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి జరిపారు. తరువాత ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణ జరిపారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆలయంలోని మూలమూర్తులకు నవనీత నైవేద్యాలను సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని నమస్సులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే పెద్ద రామాలయంలోని సీతారాములకు సహస్ర దీపాలంకరణ సేవను రమణీయంగా నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు అర్చనలు నిర్వహించి పంచహారతులు సమర్పించారు. తరువాత ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామి అమ్మవార్లు భక్తులను కటాక్షించారు. తెలంగాణ రాష్ట్రం జగ్గాసాగర్లోని పురాతన రామాలయంలో ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా ఉత్సవ విగ్రహాలకు ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఆ తరువాత శ్రీ గోద రంగనాథులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణ క్రతువుని వేదోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ధరించారు. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి. ధనుర్మాసంలో ఆండాల్ తల్లి రోజుకు పాసురంతో రంగనాథుణ్ణి అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం.
మరి ఈ రోజు పాసురం అర్థం ఏమిటో తెలుసుకుందామా? భక్త పరాధీనుడైన భగవంతుని అమోఘ శక్తిని ఈ పాశురంలో గోదాదేవి కీర్తించారు. శ్రీకృష్ణునితో కలిసి క్షీరాన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్న గోపికలు భగవత్ సాయుజ్య దివ్యానుభవాన్ని దర్శించే ఉపనిషత్ రహస్యాన్ని ఆండాళమ్మవారిలా తెలిపారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుపావై పాసురు ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసురు ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. అలాగే అన్నమాచార్య కళామందిరంలోను డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. హైదరాబాద్ ఆనందబాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి పుష్పయాగం నేత్రపర్వంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఉత్సవ మండపంలో గోదాదేవి అమ్మవారిని వేంచేపు చేసి అర్చకులు చామంతి, మల్లె, గులాబీ, లిల్లీ, మందారం, కనకాంబరం తదితర పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి స్వర్ణభరణాలు, రజత కవచం, గజపుష్ప మాలలతో అలంకరించి సహస్ర నామాచరణలు చేశారు. పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదించారు. దివ్యాలంకరణతో శోభాయమానంగా దర్శనమిస్తున్న గోదాదేవి అమ్మవారిని శ్రీనివాసుని దర్శించి భక్తులు తరించారు. అలాగే మల్లికార్జునగిరి వాణినగర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు చేశారు. త్రిమూర్తి స్వరూపుడైన స్వామివారికి ఉత్తరావతారాలైన శ్రీపాద వల్లభ, నరసింహ సరస్వతి మూలమూర్తులకు రుద్రాక్షలు, తులసిమాలలు, పుష్పమాలలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి హారతలిచ్చారు. గురుదేవుని భక్తి శ్రద్ధలతో సేవించి భక్తులు తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో గోపూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తి సమీపంలోని కుంటిపూడిలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గోపూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత సీతారాముల చిత్రపటాలకు అర్చన చేసి కర్పూర నిరాజనాలు సమర్పించాక గోమాతను పసుపు కుంకుమలతో సేవించారు. అనంతరం గోవిందనామస్మరణలతో గోప్రదక్షిణలు చేసి తరించారు. భక్తులకు శ్రీవారి కంకణాలు, తీర్థప్రసాదాలు అందించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. విశాలమైన ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం, తలంబ్రాల ఘట్టాలని జరిపారు. కడప మోచంపేటలోని శ్రీ అహోబిల మఠం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తిరుపావై ప్రవచన కార్యక్రమం జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు పూర్తి చేసి అర్చకులు వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తిరుపావై పాసురాలను పారాయణం చేశారు. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరు వసంతపేటలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అర్చకులు పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పమాలలతో అలంకరించి హారతలిచ్చారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం బంగారమ్మపాలెం గ్రామస్తులు పాదయాత్రగా సింహాద్రి అప్పన్న ఆలయానికి చేరుకున్నారు. భక్త వత్సలుడిగా భక్తుల పూజలు అందుకుంటున్న సింహాద్రి అప్పన్నను సేవిస్తూ ఏటా భక్తులు దీక్ష స్వీకరించి మండలం రోజుల పాటు నియమ నిష్టలతో స్వామిని ఆరాధిస్తారు. అనంతరం భక్తులు కోలాటాలు, భజనలు చేస్తూ పాదయాత్రగా సింహాద్రి అప్పన్న ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ పాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారిని సకల సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు దీపాలను వెలిగించి తిరుప్పావై పాసురాలను పారాయణం చేసి అమ్మవారికి హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే విజయవాడ సత్యనారాయణపురంలో విష్ణు సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ మహావిష్ణువు, గోదాదేవి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి ముందు బారలు తీరి సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ లక్ష తులసి దళార్చన చేశారు. వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా శ్రీనివాసుని మూలమూర్తికి ఆరాధనలు చేసి పుష్పమాలలతో అలంకరించి హారతలిచ్చారు. తరువాత ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అభిముఖంగా గోదాదేవి అమ్మవారిని వేంచేపు చేసి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్ల వద్ద బారులు తీరి దీపాలను వెలిగించుకుని తిరుప్పావై పాసురాలను పారాయణం చేసి నివేదించారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని తిరుప్పావై పాసురాలతో మేల్కొల్పి షోడశోపచారాలను నిర్వహించారు. అలాగే ఇక్కడి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా పరంపర ఉత్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను వేంచెపు చేసి ఉత్సవ వేదిక ముందు 14 లోకాల విశిష్టతలను తెలిపే ముగ్గులు వేసి ఇరువైపులా దీపారాధన చేశారు. అర్చకులు 14 లోకాలను దాటి వైకుంఠాన్ని చేరే మార్గాన్ని వివరిస్తుండగా ఆళ్వార్లకు పూజలు చేసి పరంపర ఉత్సవాన్ని జరిపి హారతలిచ్చారు. హిందూ సంస్కృతి సంప్రదాయంలో గోమాతకు ఎంతో విశిష్టత ఉంది. సకల దేవతలకు గోవు ఆవాసం కావడంతో ఏటా కనుమ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 10 ఆలయాల్లో గోపూజ జరగనుంది. ఈ సందర్భంగా అనంతపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా అధికారులు గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయా ఆలయాల్లో గోపూజ నిర్వహణకు సంబంధిత అధికారులకు చెక్కులను పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. ఇక తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం గాత్ర కచేరీ జరిగింది. బెంగళూరుకు చెందిన విద్యాభూషణ్ బృందం ఆలపించిన కీర్తనలు భక్తులకు వేణులు వింద చేశాయి. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం కళావేదికపై నృత్యప్రభ శీర్షికన ప్రదర్శనలు జరుగుతున్నాయి. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నవ్య నాటక సమితి సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో కందాళ రోహిణి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 15,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మిట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.